పాకిస్తాన్ వరదలతో వణికిపోతుంది భారీ వర్షాలు వరదలు పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి పాకిస్తాన్లోని నూట పది జిల్లాలు వరద ప్రభావంతో దారుణంగా దెబ్బతిన్నాయి ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ దేశం వరదల కారణంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది పాకిస్తాన్లోని సింధ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లు దారుణంగా దెబ్బతిన్నాయి పాకిస్తాన్కు అప్పులు ఇవ్వడంలో ఆసక్తి చూపించే చైనా సహాయం అందించడంలో ముందుకు రావడం లేదని పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి జులై నుంచి దేశంలో వాతావరణ విపత్తు ప్రభావంతో జూన్ మధ్య నుంచి అక్కడ భారీ వర్షాలు వరదలు పోటెత్తుతున్నాయి పాకిస్తాన్లోని సింధ్ బలుచిస్తాన్ ప్రావిన్స్లు దారుణంగా దెబ్బతిన్నాయి దీంతో పాటు పంజాబ్ గిల్గిద్ బాల్టిస్టాన్ ఖైబర్ ఫక్తుంక్మా ప్రావిన్స్ లో కూడా వరద ప్రభావం ఉంది ఏకంగా వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించడంతో పాటు మూడు కోట్ల మందికి పైగా ప్రజలు వరదల ప్రత్యక్ష ప్రభావంతో నిరాశ్రయులయ్యారు మరో పదిహేను వందల మంది వరదల కారణంగా క్షితగాత్రులయ్యారు ఇప్పటి వరకు దేశంలోని నూట యాభై జిల్లాలో నూట పది చోట్ల వరదలు వచ్చినట్లు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది పాక్ లోని నూట పది జిల్లాలో వరదల ప్రభావంతో దారుణంగా దెబ్బతిన్నాయి దేశం పాకిస్తాన్ వరదలతో మణుకుతోంది భారీ వర్షాలు వరదలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ దేశం వరదల కారణంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది రెండు వేల పదిలో పాకిస్తాన్ చూసిన సూపర్ ఫ్లడ్ కంటే ఇది తీవ్రంగా ఉంది ప్రస్తుతం వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా మంది మరణించారు మృతుల్లో మూడు వందల యాభై మంది చిన్నారులే ఉండడం బాధాకరం దేశవ్యాప్తంగా నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్లు దెబ్బతిన్నాయి మొత్తం రెండు లక్షల పద్దెనిమిది వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి పది లక్షలకు పైగా నివాసాలు పత్తా లేకుండా పోయాయి దాదాపు ఎనిమిది లక్షల పశువులు చనిపోగా ఇరవై లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఎన్జిఎంఏ పేర్కొంది సైన్య విభాగాలు ఎన్జీఓల సాయంతో ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తోంది ప్రధాని షేబాస్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం కానీ వరద సాయం అందక ఇప్పటికే నేళ్లలోనే ఉండి ఎదురు చూపులు చూస్తున్నారు లక్షలాది మంది ప్రజలు పాకిస్తాన్లో వరదల కారణంగా ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్న పాక్ మిత్ర దేశం చైనా మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల పది తర్వాత తీవ్ర స్థాయిలో పాక్కు వరదలు పోటెత్తుతున్నాయి ఒకవైపు ఇస్లాం దేశాలు పాక్ త్వరితగతిన సాయం అందిస్తున్నాయి అయితే పొరుగునే ఉన్న మిత్ర దేశం చైనా మాత్రం ఇప్పటిదాకా వరదలపై సంఘీభావ ప్రకటనలతోనే సరిపెట్టింది చైనా విదేశాంగ చేసిన కు ప్రకటనలో కనీసం వరదలపై మాట వరుసకైనా ఆర్థిక సాయం ఇతర సాయం ప్రస్తావన లేదు చైనా విదేశాంగతో పాటు ప్రభుత్వ తరఫున ఎలాంటి ప్రకటనలు రాకపోవడంపై పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు పాకిస్తాన్కు అప్పులు ఇవ్వడంలో చూపించే ఆసక్తి సాయం విషయంలో ఏదంటూ చైనాపై మండిపడుతున్నారు పాక్ నెటిజన్స్ ఇదిలా ఉంటే జాతి అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్ ప్రభుత్వం విదేశాల నుంచి సాయం కోసం ఎదురు చూపులు చూస్తోంది ఇక లాహోర్ మార్కెట్లో కిలో టమోటా ధర ఐదు వందల రూపాయలు కాగా ఉల్లిపాయ కేజీ నాలుగు వందల పలికింది మిగతా అత్యవసరాలది అదే బాట బలూచిస్తాన్ సింధ్ సౌత్ పంజాబ్ ప్రావిన్స్ల వరదల కారణంగా పంట నిల్వలు బాగా దెబ్బతిన్నాయి ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని తెలుస్తుంది వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షాలు వరదలు పోటెత్తుతున్నాయని పాక్ వాతావరణ శాఖ ప్రకటించుకుంది అంతేకాదు అడవులు తగలబడిపోయిన విషయాన్ని సైతం గుర్తు చేసింది అయితే విమర్శకులు మాత్రం ఇదంతా పాక్ స్వీయ అపరాధమని అంటున్నారు డ్యామ్ లో వాటర్ రిజర్వాయర్ల మీద దృష్టి సారించి చేజైతులారా దేశాన్ని నాశనం చేసిందని పాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ వర్షాలు వరదలను ఎదుర్కొంటోంది దీంతో పాక్ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీని విధించింది దాదాపు యాభై ఏడు లక్షల డెబ్బై మూడు వేల అరవై మూడు కోట్ల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది అయితే వాస్తవంగా ఈ సంఖ్య కన్నా ముప్పై మూడు రెట్లు అధికంగా ప్రజలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది గత ముప్పై ఏళ్ల డేటా ప్రకారం పాకిస్తాన్లో రుతుపవన కాలం సగటున నూట ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే కన్నా నూట తొంభై పాయింట్ సున్నా ఏడు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది సింధ్ ప్రావిన్స్ గత ముప్పై ఏళ్లలో లేని విధంగా ఐదున్నర రెట్లు అధికంగా వర్షపాతం పోతుంది బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఐదు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది కాబుల్ సింధ్ నదులో దాని ఉపనదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి గత ఎనిమిది వారాలుగా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉంది భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు పేర్కొంటున్నారు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారి మాట్లాడుతూ చనిపోయిన వారిలో మూడింట ఒక వంతు మంది పిల్లలే ఉన్నారని భావిస్తున్నామని అన్నారు దేశంలోని ఉత్తర స్వార్థు లుయలు భారీ వరదల కారణంగా వంతెనలో రోడ్లు కొట్టుకుపోయాయి పాక్లో వరదల కారణంగా సహాయక చర్యల కోసం యూకే ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించింది ఇదిలా ఉంటే పొరుగు దేశమైన పాక్ వరదలతో అతలాకుతలం అవుతుంటే భారత్ సాయం అందించేందుకు సిద్ధమవుతోంది పాకిస్తాన్ లో వరదల భీభత్సాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు పాకిస్తాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డారని ఈ ప్రకృతి వైపరీత్యంలో బాధిత కుటుంబాలకు గాయపడిన వారికి నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వకంగా సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు త్వరగా ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని కోరారు వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్కు మానవతా సహాయం అందించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది అయితే పాక్ సాయం అందించడంపై ఇంకా ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోవనప్పటికీ సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి విపత్తు కారణంగా పాకిస్తాన్కు భారత్ సాయం చేయడం ఇదే తొలిసారి అవుతుంది గతంలో అప్పటి యూపీ ప్రభుత్వం హయాంలో రెండు వేల పదిలో వరదలకు రెండు వేల ఐదులో భూకంపానికి భారత్ పాకిస్తాన్కు సహాయం చేసింది రుతుపవనాల ప్రభావం అతి తీవ్రంగా ఉండడంతో వరదల బారిన పడి అల్లాడుతున్న పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్లు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తెలిపారు వరదలు పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్తో వ్యాపార మార్గాలను పునరుద్ధరించనున్నామని మంత్రి చెప్పినట్టు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమవుతోంది వాతావరణ మార్పుల వల్ల భారీ వర్షాలు వరదలు పోటెత్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకటించుకుంది అంతేకాదు అడవులు తగలబడిపోయిన విషయాన్ని సైతం గుర్తు చేసింది అయితే విమర్శకులు మాత్రం ఇదంతా పాకిస్తాన్ స్వీయ అపరాధమని అంటున్నారు